సార్ ఇవాల సంథింగ్ మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్ చర్చ జరిగింది వాళ్ళందరిని పిలిచిండ్రు మేము శుద్ధపూసలము మేము వీఆర్ ట్రాన్స్పరెన్సీ మేము అంతా కూడా పారదర్శకంగా ఉన్నామని చెప్పి ఏదో మసిపూసి మారడుకాయలు చేసేటువంటి సందర్భం కనబడదు తప్ప అందులోకెళ్ళి ఆ బాధితులకెళ్ళి లేచి నా దగ్గర ఈ కార్పొరేట్ ఇన్ని డబ్బులు తీసుకున్నాడు అన్ని డబ్బులు తీసుకున్నాడు అని చెప్పడం జరిగింది వాళ్ళు కనుక ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఏం సమయం చెప్తారో చూస్తాం ఎందుకంటే ఆ బాధితులను కూడా ఆ బాధితులను కూడా కొందరు ఇల్లు కట్టిస్తాం భూములు ఇస్తాం జాగలు ఇస్తాం ఇది ఇస్తా ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి ఆ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సభ సాక్షిగా మాట్లాడడం జరిగింది మరి రికార్డెడ్ చేసిండ్రా అఫీషియల్ రికార్డింగ్ చేసిండ్రా మినిట్స్ అఫీషియల్ రికార్డింగ్ చేసిండ్రా వాళ్ళ యొక్క నైతికమైనటువంటి వాళ్ళ యొక్క పారదర్శకంగా ఇవాళ వాళ్ళు వివరించిర్రా అనే విషయాన్ని మేము రేపు ప్రెస్ మీడియా పరంగా బయట పెడతాం ఆ బాధితులు కూడా తీసుకోవచ్చు కూర్చోబెడతాం ఎందుకంటే వి హ్యాడ్ ఆల్ ఎవిడెన్స్ సార్ మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆ బాధితులు ఇవాళ వచ్చింది వాళ్ళు ఏం చెప్పింది అఫీషియల్ మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి సార్ రైట్ నరేష్ గారు ఆయన నిన్న అక్కడ ఇదే వేదికగా కోరుగంటి చంద్ర గారు హామీ ఇచ్చింది నేను ఏ ఒక్కరిని వదిలిపెట్టను అందరికీ న్యాయం జరిగేటట్టుగా వారి పైసలు వెనక్కి ఇప్పించేట్టుగా నేను అందరికీ విషయంలో కూడా న్యాయం చేస్తానని చెప్పి చెప్పారు సార్ ఇవన్నీ కూడా హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఆడడానికి ఇక్కడ చూడడానికి ఇక్కడ చిన్నపిల్లలు ఇవ్వలేరు సార్ వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళ యొక్క నాయకులు వాళ్ళకు జాంగల్ బనీలు ఉతికేటువంటి నాయకులు వాళ్ళు మాటలు ఇంటర్ కావచ్చు కానీ సార్ ఆయన చెప్పింది వీఆర్ నాట్ ఫర్ దాట్ సార్ మేము అటువంటి మాటలు విని మా చెవులలో పువ్వులు పెట్టి పెరిగినాయి సార్ వాళ్ళు చెప్పినటువంటి తమాషా ఏంటి సార్ ఆయన డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలంటే ఎప్పుడు ఇమీడియట్ గా తీసుకోవచ్చు ఆయన ఇంతవరకు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోలేదు సార్ ఆయన ఏమన్నా చెప్పిండు ఒకవేళ వాళ్ళ పైసలకి ఇట్లా తీసుకోలేదు అని చెప్పేటువంటి అవకాశం లేకుండా పైసలు ఏమైనా ఉంటే పైసలు ఇచ్చేసేయాలని చెప్పింది సార్ పైసలు ఇచ్చేయాలని చెప్తే దాని అర్థం ఏంటి సార్ పైసలు తీసుకున్నట్టే కదా సార్ రైట్ సార్ ఇగో గజం ఎగురుకుంటా దునుక్కుంటా ఆ క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఆ పోలీస్ వాళ్ళని పెట్టించుకొని ఇది ఒక బిగ్ బాస్ హౌస్ లో ఒక సినిమాటిక్ గా ఏదైతే బిగ్ బాస్ హౌస్ ఉన్నది ఇవాళ క్యాంప్ ఆఫీస్ లో మరొక బిగ్ బాస్ వేదికగా మారింది ఇవాళ క్యాంప్ ఆఫీస్ అనేది మరొక బిగ్ బాస్ మన టీవీ చూస్తుంటాం కదా సార్ టెలివిజన్ లో చూస్తుంటాం కదా ఇవాళ సంథింగ్ ఆ డ్రామా జరిగింది తప్ప అందులో జెన్యున్ లేదు మేము కూడా వీఆర్ ఆల్ అందులో కూర్చొని తొడలు కొట్టడం మీ సార్ మీద అయితే మేము అనుకున్నాం మా దగ్గరికి హౌస్ అరెస్ట్ చేయడానికి పొద్దున ఎస్ఐ గారు వచ్చారు కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిర్రు కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మేము విన్నాం మాకు అక్కడ సంథింగ్ మాకు కూడా ఇన్ఫర్మర్స్ ఉంటారు మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆయనకే కాదు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాకు కూడా ఉంటుంది ఏం చెప్పడు తొడలు కొట్టుడు జబ్బర్ తలుచుడు గడ్డకచ్చ మొత్తం దుర్యోధన లెక్క గదలు విసుకుడు ఇవన్నీ తమాషా చేస్తే మేము అందరిని పిలిపించుకున్నా ఇలా పిలిపించుకుని రన్నింగ్ చేసుకుంటా పోయినా మేము క్యాంప్ ఆఫీస్ ముట్టడేయడానికి కానీ పోలీసులు వాళ్ళు చాలా చాకచక్యంగా వాళ్ళు చేసినటువంటి కుట్రలకు పయ్యెత్తులు వేసి మేము వాళ్ళని తల్లు కప్పి మేము పోయినాం ఒక్క 50 మీటర్స్ దూరంలో క్యాంప్ ఆఫీస్ ఉండగా దాని పోలీసు వారు మమ్మల్ని నిర్బంధంగా మరి అమానవీయంగా హ్యుమానిటీ లేకుండా కనీసమైనటువంటి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళపైన మెర్సీ లేకుండా వ్యవహరించి వాళ్ళ మమ్మల్ని ఏదో పెద్ద లాక్కపోయారు టెర్రరిస్టులు లాక్కపోయినట్టుగా దానివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అధికార పార్టీకి పనిచేస్తుందా ఎమ్మెల్యే గారికి పనిచేస్తుందా ప్రజలకు పనిచేస్తుందో మాకైతే అర్థమవుతలేదు సార్ రైట్ మేము అడిగినాం కూడా సార్ వీఆర్ నాట్ గోయింగ్ టు అగనెస్ట్ యూ సార్ మీకు అగనెస్ట్ పోతలేము మేము పీస్ లార్డ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తలేము చేసినటువంటి వాళ్ళు వాళ్ళ పైన మీరు సుమోటోగా చర్యలు తీసుకుంటే ఇవాళ స్థాయికి వచ్చేది కూడా కాదు మేము ప్లీజ్ అన్న తప్ప పోలీసు వారిని కూడా మేము ఎట్టి పరిస్థితులలో వాళ్ళపైన మేము ఎటువంటి ఫిల్తీ లాంగ్వేజ్ కానీ అబ్యూజివ్ కానీ మేము అగెనెస్ట్ గా ఎటువంటి మాటలు మాట్లాడలేదు వాళ్ళకి చూసుకొని ఇష్టం ఉన్నట్టుగా ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు సార్ దోస్ పర్సన్స్ ఓకే రైట్ సార్ మీరు రాజు న్యూస్ వేదిక పరంగా కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం సార్ ఈ తాటాకు చప్పులకు బెదిరేయలేదు యువక దంపుడు ఉపన్యాసాలు వీటి కాదు అల్టిమేట్ గా విక్టిమ్స్ సార్ వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి జస్టిస్ జరిగేంత వరకు కూడాను మేము పోరాటం చేస్తామని చెప్పి మీ న్యూస్ పరంగా తెలియజేస్తా ఉన్నాం సార్ అడ్వకేట్ సంజయ్.